మన తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణని గడ్డను కనిపెట్టి ప్రపంచ పటంలో పెట్టి తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టి మృత్యుతో పోరాడి చనిపోయినాడు అనుకున్న తర్వాత కూడా లేచి పోరాడి తెలంగాణను సాధించి పెట్టిన మన ముక్కోడు కేసీఆర్. ఇక బతుకమ్మ పండుగలు ఆడుతూ మహిళల్లో ఉత్సాహం నింపి మగవాళ్ళంతా ఆ ఉద్యమం పేరు తటిడి తిరిగి వచ్చినా కూడా సమయానికి వాళ్ళందరికీ వండిపెట్టి ఆ మహిళా తల్లులందరినీ బతుకమ్మ పండగతో ప్రపంచానికి పరిచయం చేసిన మన లిక్కర్ రాణి కవితక్కని నిన్న సిబిఐ అధికారులు గబాలను వచ్చి వేసుకొని పోయారు, అరెస్ట్ చేశారు. అసలు ఇది ఎక్కడ అన్యాయం? సత్యహరిశ్చంద్ర రాణి ఫ్యామిలీలో పుట్టిన కవితక్కని ఇంత దారుణంగా హింసిస్తారా? కష్టపడి బ్యూటీ పార్లర్లు పెట్టి రూపాయి రూపాయి పోగు చేసి 5,000 కోట్లు సంపాదించుకుంటే మద్య వ్యాపారం చేయనీరా? సిబిఐ అధికారులు పట్టకపోయారు. గత నెలలో ఫిబ్రవరి 26వ తేదీ సిబిఐ అధికారులు ఒకసారి 150 కోట్లు లేచారు. అక్క సమాధానం చెప్పింది, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఆ డబ్బుతో నాకు ఎలాంటి లింకు లేదు అని ఈ 3 సమాధానాలు చెప్పమన్నంట లాయరు, కవిత తరపు లాయరు. అన్నీ అవే సమాధానాలు చెప్పింది. ప్రశ్నలు ఏవైనా సమాధానాలు 3. ఐఐటి ప్రశ్నలు వేసుకుంటావా, నీటి ప్రశ్నలు వేసుకుంటావా, ఏమన్నా వేసుకో, సమాధానాలు మాత్రం ఆ 3. ఆ జూనియర్ NTR గారి సినిమాలో కనుక 3 డైలాగులు రా నీకు, ఏది అడిగినా అదే చెప్పన్నట్టు. దీనికి కూడా ఆ లాయర్లు అదే చెప్పారు. ఎందుకంటే సిబిఐ అధికారులు ఇవాళ వేసిన క్వశ్చన్లు మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ అయ్యే క్వశ్చన్లు వేస్తారు అని లాయర్లకు ముందే తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్లకు అప్పుడు ఏదైతే సమాధానం చెప్పో ఇప్పుడు కూడా అదే చెప్పాలి కాబట్టి ఏది పడితే అది చెప్పడానికి లేదు, తెలియదు, సంబంధం లేదు, ఇలాంటి ఈ సమాధానాలే. అందువల్ల సిబిఐ అధికారులు అసలు ప్రధాన పాత్రధారి 100 కోట్లు ఇంత చిన్న వయసులో ఎలా చేతులు మార్చావమ్మా, అసలు నీ గుండె ధైర్యం, అసలు అవన్నీ తెలుసుకుందామని సిబిఐ అధికారులు ప్రశ్నలు వేస్తామంటే నోరు ఇప్పడం లేదే దీన్ని. అందువల్ల ఇది కస్టడీలో ఉన్నా నోరు ఇప్పదు. ఒక్కసారి ఆ జైల్లో నుంచి రిమాండ్లో ఉన్న ఖైదీని మాకు అప్పచెప్తే ఇక మేము ఎలా ఇప్పాలో అలా ఇప్పుతాము, నోరు ఒప్పిస్తాము అని సిబిఐ అధికారులు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేయగానే జడ్జి గారు 1 నిమిషం నన్ను ప్రొసీడ్ అన్నారట. దాంతో 3 కోట్లు పెట్టి తీసుకుపోయిన కవిత లాయరు పిల్లలు పరీక్ష రాస్తున్నాడు, పిల్లాడు చిన్న పిల్లాడు, అమూల్ పాలు తాగుతున్నాడు, ఎద్దులాగా ఉన్నాడు కానీ చిన్న పిల్లాడు, పరీక్షలు రాస్తున్నాడు అనగానే ఇక సిబిఐ తరపు లాయర్ ఎవడైతే ఉన్నాడో మొత్తం 7 పరీక్ష పేపర్లు అయిపోయినాయి సార్, ఇంక 2 ఉన్నాయి, ఏం లేకపోయినా కూడా 2 రాపించే బాధ్యత మాది అని ఆ బాధ్యత తీసుకొని మరీ అక్కకే బెయిల్ రాకుండా చేశారు. ఇక ఈరోజు నిన్నైతే కోర్టులు సెలవు కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి జడ్జి గారి దగ్గరికి కేసు పోయింది, కేసు తీసుకెళ్లారు. ఆ జడ్జి గారు చూసి మరి ఇది ఏమో అత్యవసర పరిస్థితి కేసు కాదు, ఇదేదో దేశం కంపలం మునిగే కాదు, సరే రాపండి అనేసరికి ఇక చెవులు దాడించుకుంటూ వచ్చాడు కవిత తరపు న్యాయవాది. మాకు అసలు అప్లికేషన్ కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అప్లికేషన్ కొనుక్కొని పెట్టుకోవాలరా ముందే, సిబిఐలు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అంటున్నారు, చేస్తారు మరి పిలిచినప్పుడు పోకుండా అసలు పెద్ద బిల్డప్ వేసి తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఒక్క పూట కూడా ఖాళీ లేదు, మీకు గంట కూడా సమయం లేదని సిబిఐ అధికారులను ఐపీఎస్ అధికారులను అడుగున్నారు కదా, ఇప్పుడు దొరికారు, అడ్డంగా జిక్కారు, 12 iPhone ధ్వంసం చేసి డేటా అంతా డిలీట్ చేసి ఇప్పుడు చూసుకోండి నేను వాళ్ళకి ఇస్తారా, హైదరాబాద్లో ఏ మెకానిక్ దగ్గర మీరు డేటా ధ్వంసం చేశారో అంతా మాకు తెలుసు అని సిబిఐ అధికారులు డేటా అంతా రిట్రైవ్ చేశారట. దాంతో టెక్నీషియన్ తీసుకొచ్చి మొత్తం డేటా అంతా లాగి పెట్టారు. అక్క నిజం చెప్పనప్పుడల్లా ఆ డేటా చూపిస్తున్నారు, ఆ వాట్సాప్ మెసేజ్ చూపిస్తున్నారు, అక్క సైలెంట్ అయిపోతాను. ఇక కవితక్కకి కేజ్రీవాల్ కవితక్క బాధితుడు, కేవలం 100 కోట్లకే ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్లు లాగి పడేసినా కూడా ఈడు ఇరుక్కుపోడు, ఎందుకంటే దొంగనా గొడవలుగా కేజ్రీవాల్ గారి పదవి కూడా ఈరోజు రేపు పోయిద్ది, ఎందుకంటే కోర్టులు తీసేయవు సీఎం పదవిని, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక వాడు జైల్లో ఉంటే కింద ఆప్ నేతలంతా ఒక్కొక్కరు జంప్ అయిపోతా ఉన్నారు, మరి ఏం ఒక ఫైల్ కూడా కావాలి, ముఖ్యమంత్రి సంతకాలు పెట్టాలి కదా, ఫైల్ అయితే జైలు తీసుకోరు. కేజ్రీవాల్కి జైల్లో చిన్న పేపర్ కూడా రాసుకోవడానికి గీట్లేదట, ఎందుకంటే ఆ పేపర్తో వాడు ఆత్మహత్య చేసుకుంటాడని గొంతులో వేసుకొని అని జైలు అధికారులకు అనుమానం వచ్చింది. ఆత్మహత్య చేస్తున్నట్టు యాక్టింగ్ కూడా చేస్తాడు మహానటుడు,
చుట్టానికి షార్ట్గా ఉన్న మన కరకట్ట కమలహాసనం కేజ్రీవాల్ కనుక బయోపిక్ తీస్తే ఇక్కడ మంగళగిరిలో మన కరకట్ట కమలహాసనం కరెక్ట్గా సరిపోతాడు హైట్తో సహా ఏమాత్రం నగడు. ఇక కవితకి ఈరోజు సిబిఐ కస్టడీకి అనుమతిస్తారు, బెయిలేని రాదులే కంగారు పడద్దు. మధ్యంతర బెయిల్ అయితే ఆశలు వదులుకుంది. 20వ తారీఖు నుంచి సుప్రీంకోర్టులో రోజు 3 కోట్లు రెడీ చేసుకొని ఢిల్లీలో పేరు మోసిన గుండాలు కదండి న్యాయవాదులందరినీ రంగంలో దింపారు. ఇక కవిత భర్త అక్కడే ఉండి అన్ని ఢిల్లీలో పేరు మోసిన లాయర్లందరినీ లిస్టు తీసుకొని అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబాల్ ఇలాంటి పెద్ద పెద్ద పేరు మోసిన రోజుకు 3 కోట్లు తీసుకునే న్యాయవాదులందరినీ సుప్రీంకోర్టులో 20వ తేదీ నుంచి మోహరిస్తున్నారు. కేవలం 195 కోట్లు అక్క చేతులు మార్చిందని లాయర్ల కోసమే 600 కోట్లు ఖర్చు పెడతారా? యా నుంచి వచ్చింది రా ఈ డబ్బంతా? 2014 ముందు కుటుంబం జరక్క బ్యూటీ పార్లర్ పెట్టుకొని 100, 150 ఫేషియల్ చేస్తే 200, అది చేస్తే ఇంత అని బోర్డులు పెట్టిన కవిత 2024కు వచ్చేసరికి తెలంగాణ అంతా మింగడం అయిపోయి ఇక ఢిల్లీ మీద పడ్డారు, దేశ రాజధాని మీద దండయాత్ర ప్రారంభించారు. ఇక తెలంగాణలో అక్కకి దాదాపు 600 ఎకరాల్లో 6 ఫామ్ హౌస్లు ఉన్నాయట. ఇదేదో నేను చెప్తుంది కాదు, మీ తెలంగాణ నేత మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు ఆధారాలతో సహా చూపిస్తా రండి అని సవాల్ విసిరితే ఒక్కడు కూడా నోరు మెదపలేదు. ఇంకా ఇది అంటాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు అవుతుంది ఇంతవరకు హామీలు అమలు చేయలేదని చెప్తాడు గేడి కాడోడు ముక్కోడు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని 2024 దాకా నువ్వు అసలు అమలు చేయలేదురా? ఈ మర్చిపోతే అంటే ఇట గజనీలాగా మతిమరుపు జబ్బులు, అపరిచితుల్లాగా, పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వాళ్ళలాగా ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చామో గుర్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం లాగానే అయింది. సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ధరలన్నీ తగ్గించి మీ కాళ్ళ దగ్గర పెడతాను. కరెంటు బిల్లు 10 సార్లు పెంచి ధరలన్నీ తగ్గించి కాళ్ళ దగ్గర పెడతాను. ఇంకేడన్నా పెట్టుకోరా, కాళ్ళ దగ్గర ఖాళీ లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే ఇంటి పన్ను 15% అయ్యిక్కడ ఉద్యోగుల జీతాలే 3-4% కంటే పెరగవరా? ఒక ఐటీ రంగంలో తప్ప ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పిఆర్సీ చేసినప్పుడు ఎప్పుడో 7 సంవత్సరాలకు 1 సారి పెరిగేది, మిగతా డిఎల్ 150-200 పడుతుంది. అట్టాడిది ఈ బొత్స గారు చెబుతాడు 15 శాతం ప్రతి సంవత్సరం ఆదా ఇంటి ట్యాక్స్ పెంచుకుంటూ పోతాడంట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇల్లన్ని గాయత్తలైందిరా? ఒక్క సెంట్లో ఇల్లు ఉన్నవాడికి సంవత్సరానికి 14,000. ఇది ఎక్కడ దోపిడీరా? నాకు ఒక విజయవాడలో ఒక్క విజయవాడ సిటీలోనే 207 కోట్లు వచ్చేసాడంట ఇంటి పన్ను. రాబోయే రోజుల్లో ఇంటి అద్దె కన్నా కూడా ఇంటి పన్ను ఎక్కువైట ఉంది. ఇంటి పన్ను పెంచితే ఏం చేస్తాడు ఇంటి వనరు? అద్దెకి వచ్చేవాడి మీద చేస్తాడు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇక కవితకి అయితే బెయిల్ అయితే వచ్చే అవకాశాలు కనిపించడం లేదనైనా కనీసం ఒక 6 నెలలు పట్టింది అప్రూవల్గా మారితే త్వరగా వచ్చింది అని సలహా కూడా న్యాయవాదులే ఇస్తారు. ముందే ఇస్తే ఆ అప్రూవల్గా మారితే ముండా కొడుకులు పెండడానికి అవ్వదు కదా. 4 నెలలు బాగా పిండి ఇక అక్క విస్తుపోయినాక ఇప్పటికే మీకు 600 కోట్లు ఖర్చు పెట్టాం, మా వల్ల కాదు, ఇక మేము పెట్టాం, మీరు ఏదో ఒకటి చేయాలంటే అప్రూవల్గా మారండి మేడం, వెంటనే బెయిల్ ఇప్పిస్తాం అని చెబుతారు. అది కూడా వాళ్ళు సలహా ఇస్తారు. ఇప్పటికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, మాగంటి వీడు శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవారెడ్డి, ఇక ఆడిటర్లు, ఈడిటర్లు వాళ్ళంతా అప్రూవర్లుగా మారి బయటకు వచ్చేసారు. ఈ నా కొడుకు కోసం మేము ఇరుకోవడం అయిందని డబ్బులు పోయింది భాగంగా. ఇక అక్క కేజ్రీవాల్ తిహార్ జైలు తప్పదు, తిహార్ జైలుకి వాతావరణానికి ఇప్పటికే కొంచెం అలవాటు చేశారు. మన వ్యూవర్ ఒకరు కామెంట్ చేశారు, నిన్ననే ఒక ఆమెకి అక్కడెక్కడో అరాచకం చేస్తే 100 కోట్లు దోచుకుందట, మరణశిక్ష, జీవిత ఖైదు వేశారట. మరి అక్కకి ఎలాంటి శిక్ష వేయాలి ఏంటి అనేది న్యాయమూర్తి గారు నిర్ణయిస్తారు. మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు, కోర్టులో తీసుకునే వ్యవహారాలు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు గ్యారంటీకి వెళ్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఉంటారు, వారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. మీ కామెంట్స్ మాత్రం కామన్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.